పాంక్రియాటైటిస్ కి సంబంధించి బేసిన్ పోహా చీలా ప్రిపేర్ చేస్తారంట. బట్ దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. బేసిన్ పోహా చీలాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, అటుకుల పిండి, మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, పెరుగు, వెల్లుల్లి. బేసిన్ పోహా చీలాకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ లెక్క వెళ్ళిపోదాం. సో రెసిపీ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నాయి. ప్రాసెస్ ఏంటి, అసలు ఎప్పుడు నేను వినలేదు తినలేదు కూడా. సింపుల్ గానే ఉంటుంది, కాస్త లెందీగా ఉంటుంది. ఓకే, డన్. సో ఫస్ట్ వచ్చేసి మనము రెడ్ పోహా, రెడ్ అటుకులు ఏవైతే ఉంటాయో ఆ అటుకులని మనం ఇలా పౌడర్లా చేసుకున్నాం. ఓకే, ఓకేనా. ఇప్పుడు ఈ అటుకులతో పాటు, అటుకుల పౌడర్తో పాటు స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో, మొలకెత్తిన గింజలు, దీన్ని మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ మొలకెత్తిన గింజలు, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి. సో దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో అయిపోయింది అశ్విని, దీన్ని మనము మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం టొమాటో చాప్ చేసుకుందాం. ప్యాంక్రియాస్లో ఇన్ఫ్లమేషన్ వల్ల ప్యాంక్రియాటైటిస్ వస్తుందని చెప్పేసి అన్నారు కదా, ఫుడ్స్ వల్ల ఇది క్యూరబులేనా? సో ప్రాపర్ మెడికేషన్తో పాటు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే ఇది క్యూరబులే. ఎందుకంటే లో ఫ్యాట్స్ మనం ఏం చేసినప్పుడు దానికి ఫంక్షనాలిటీలో కూడా కాస్త తగ్గుతుంది, కాబట్టి ప్యాంక్రియాటైటిస్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్యాంక్రియాటైటిస్ అటాక్ అయితే కనుక వేరే దానికి ఏమైనా దారి తీస్తుందా? ఎస్ అశ్విని, అంటే నేను నిన్న చెప్పుకున్నట్టు మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అదే కాకుండా షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో షుగర్ మేనేజ్మెంట్ కూడా మనం కంపల్సరీగా మేనేజ్ చేస్తూ ఉండాలి డైట్ ద్వారా. ఓకే, అంటే చాలా మంది డౌట్స్ కొన్ని ఉన్నాయి, లైక్ ఇది ఇట్ విల్ లీడ్స్ టు డెత్ అని చెప్పేసి, అది నిజమేనా? సో అక్యూట్ కండిషన్ ఎప్పుడైతే అవుతుందో, మనం కేర్ తీసుకోకుండా నెగ్లెక్టెడ్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా అది డెత్కి లీడ్ అవుతూ ఉంటుంది. బట్ ఛాన్సెస్ ఆర్ వెరీ లో, 1% out of 100 అన్నట్టు చెప్పుకోవచ్చు. ఓకే, డైట్, మెడికేషన్, ఐవి ఫ్లూయిడ్స్ అలాంటివి తీసుకున్నప్పుడు మేనేజ్ చేసేయచ్చు. ఓకే, డయాగ్నోసిస్ ప్రాసెస్ ఏముంటుంది అసలు? సో డయాగ్నోసిస్ వచ్చేసి మనకి బయోమెడికల్గానే ఉంటుంది. సో మనకి సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, అబ్డోమినల్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఇండైజెషన్, డయేరియా, వామిటింగ్, ఇలాంటివి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఓకే. సో అయిపోయింది అశ్విని, సో మనం మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లో మనం ఇప్పుడు మిక్సీ చేసుకున్న పోహా అండ్ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిశ్రమాన్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేసన్. సో కాస్త ఉప్పు, కాస్త పసుపు. ఓకే, సో పసుపులో మనకి క్రుకుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఇన్ఫ్లమేషన్ని తగ్గేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో దీంట్లో మనము తరుముకున్న ఉల్లిపాయ అండ్ మనం కట్ చేసుకున్న టొమాటో, సో కాస్త కర్డ్ యాడ్ చేస్తున్నాను అశ్విని. ఓకే, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కాబట్టి ఈ లోపు నేను ప్యాన్ పెట్టేసాను. ఎస్, సో అయిపోయింది అశ్విని. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇవి మనము దోశలా వేసుకోవాలి. ఓకే, ఆయిల్ యాడ్ చేస్తున్నాను గ్రీజింగ్ పర్పస్ మాత్రమే. ఒకవైపు కుక్ అయింది అశ్విని, ఇంకోవైపు కూడా కుక్ చేసుకోవాలి. సో ఇలానే ఇంకా రెండు వేసుకున్నాం. సో ఫస్ట్ కాస్త ఆయిల్ వేస్తున్నాను. ఓకే, సో
ప్యాంక్రియాస్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే కనుక మనకి ఎలా తెలుస్తుంది? సో ఎర్లీ సింప్టమ్స్ అని అనుకోవచ్చు అశ్విని. సో ఎర్లీ సింప్టమ్స్ లో ఏంటంటే మనకి ఇండైజెషన్ అనేది చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. సో స్టూల్స్లో కూడా మనకి చేంజెస్ ఉంటుందన్నమాట. సో స్టూల్స్ని రికగ్నైజ్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే బ్లోటింగ్, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అండ్ తిన్నది ప్రాపర్గా డైజెస్ట్ అవ్వకుండా స్టూల్స్లో పాస్ అవ్వకపోవడము అండ్ స్టూల్స్ టెస్ట్లో మనకి ఫ్యాట్ రావడం, ఇలాంటివన్నీ మనకి ప్యాంక్రియాటైటిస్కి రిలేటెడ్ లేదంటే ప్యాంక్రియాట్ రిలేటెడ్ మనకి ఏదైనా డిజీజ్ వచ్చింది అని ఒక సింప్టమ్ అన్నమాట. ఓకే, సో రెండవ ఫ్లిప్ చేసుకుందామా? ఎస్. ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు మనము యాజ్ పాసిబుల్ యాజ్ మనము చాలా సింపుల్ ఫుడ్, హోల్ ఫుడ్ అనేది కన్స్యూమ్ చేయాలి. ఫ్యాట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ నట్స్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటేనే చాలా మంచిది. ఓకే, అండ్ నాన్ వెజ్ కూడా లిమిట్ చేసేయాలి. రెడ్ మీట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి. అలా చేసినప్పుడే మనకి బయటపడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ మేనేజబుల్ లెవెల్కి వస్తుంది. ఓకే, అంటే కండిషన్ని వర్సన్ చేసుకోకుండా, అక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి వెళ్లకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎన్ని టైప్స్ ఉంటాయి దీంట్లో? దీంట్లో ఏంటంటే మనకి ప్యాంక్రియాటైటిస్ అంటే ఇనిషియల్ స్టేజెస్ మనకి. దీంట్లో ఏంటి, మనకి బాగా లైక్ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, పెయిన్ లిటిల్గా రావడము ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో అక్యూట్ అని, క్రానిక్ అని, మళ్ళీ ఇవి కండిషన్స్ అనేవి వర్సన్ అవుతాయి. అండ్ ప్యాంక్రియాటైటిస్ ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి మీరు అన్నట్టు డెత్కి లీడ్ అవుతుందా అనేది, ఇన్ వర్స్ కండిషన్స్ అంటే క్రానిక్ అయినప్పుడు లివర్ లేదంటే వేరే ఆర్గన్ ఫెయిలియర్స్ కూడా అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్. ఓకే, రెండోది కూడా ఫినిష్ అయిపోయింది కదా, తీసేసుకుని థర్డ్ వన్ కూడా వేసేసుకుందాం. సో దాంతోపాటు పెరుగు ఇస్తున్నాను మీకు. బేసన్ పోహా చీలా రెడీ. ఓకే, సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి బేసన్ పోహా చీలా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు విధానం ఒకసారి చూద్దాం. బేసన్ పోహా చీలాకి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, అటుకుల పిండి, మొలుగెత్తిన పెసలు, పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, పెరుగు, వెల్లుల్లి. బేసిన్ పోహా చీలా తయారు చేసుకునే విధానం: ముందుగా అటుకుల పిండి, మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని మిక్సీ పట్టుకోవాలి. అవి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత టొమాటోను కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తీసుకుని సీ పట్టుకున్న మిశ్రమాన్ని పసుపు, శనగపిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పెరుగు, తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేడెక్కనివ్వాలి. పాన్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె వేసి దోశలా వేసుకుని రెండు వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బేసిన్ పోహా చీలా రెడీ.